నమస్కారం ఆశ్వీజ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని రమా ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు ఈ రమా ఏకాదశి సందర్భంగా ఎవరైతే ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన అర్చన చేస్తారో విష్ణుమూర్తికి సంబంధించిన ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటారో వాళ్ళు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు రమా ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి మనకు పురాణాల్లో ఏం చెప్పారంటే ఒకనొక సమయంలో ముచికుందుడు అనే పేరు కలిగిన ఒక మహారాజు ఉండేవాడు ఆ మహారాజు కుమార్తె పేరు చంద్రభాగ ముచికుందుడు తన కుమార్తె అయినటువంటి చంద్రభాగకు వివాహం చేసిన తర్వాత ఈ చంద్రభాగ చంద్రభాగ భర్త ఇద్దరూ కూడా ముచికుందుడి రాజ్యానికి వస్తారు ఆ సమయంలో ముచికుందుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తూ తన కూతురు అల్లుడిని కూడా ఏకాదశి వ్రతం ఆచరించమని చెప్తాడు అయితే ఈ ఏకాదశి వ్రతం చేస్తూ అనుకోకుండా ముచికుందుడి అల్లుడు శరీరాన్ని విడిచిపెడతాడు శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠం చేరతాడు ఆ విషయాన్ని మహర్షుల ద్వారా తెలుసుకున్నటువంటి ముచికుందుడు రాజ్యంలో ప్రజలందరూ కూడా ఏకాదశి వ్రతం ఆచరించాలని నిర్దేశిస్తాడు అంటే ఏకాదశి వ్రతం చేస్తూ అనుకోకుండా శరీరాన్ని విడిచిపెట్టడం వల్ల వైకుంఠ ప్రాప్తిని ముచికుందుడు అల్లుడు పొందాడు కాబట్టి రమా ఏకాదశి సందర్భంగా ఎవరైనా ఏకాదశి వ్రతం చేస్తే తప్పకుండా వైకుంఠ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు అయితే ఏకాదశి వ్రతం చేయలేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా ఒక దానం ఇస్తే ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది ఆ దానం ఏంటంటే పెసరపప్పుతో చేసినటువంటి లడ్డూలు దానం ఇవ్వాలి పెసరపప్పుతో చేసిన లడ్డూలు దానం ఇస్తే రమా ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే రమా ఏకాదశి సందర్భంగా ఇంట్లో దీపారాధన చేశాక విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఇది మంత్రం ఈ మంత్రాన్ని చెప్పించుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అలాగే విష్ణుమూర్తికి తెల్లగన్నేరు పూలతో పూజ చేస్తే పునర్జన్మ ఉండదని నరసింహ పురాణంలో చెప్పారు అలాగే విష్ణుమూర్తిని తుమ్మి పూలతో పూజించినట్లయితే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని నారద పురాణంలో చెప్పారు అందుకే రమా ఏకాదశి సందర్భంగా తెల్లగన్నేరు పూలతో కానీ తుమ్మి పూలతో కానీ విష్ణుమూర్తిని అర్చన చేయండి ఇలా అర్చన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కుజదోషం ఎక్కువగా ఉన్నవాళ్ళు సంపంగి పూలతో లక్ష్మీనారాయణ చిత్రపటానికి అర్చన చేయండి అలా అర్చన చేస్తే కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు ఇంట్లో ధనానికి లోటు లేకుండా ఉంటానికి కూడా సంపెంగ పూలతో చేసే అర్చన విశేషంగా సహకరిస్తుంది బాగా పీడకళలు ఎక్కువగా వస్తున్నవాళ్ళు నిద్ర సరిగ్గా పట్టక ఇబ్బంది పడుతున్న వాళ్ళు విష్ణుమూర్తి శంఖము చక్రము ధనుస్సు ఇలా రకరకాల ఆయుధాలు ధరించి ఉన్నటువంటి చిత్రపటాన్ని గృహంలో ఏర్పాటు చేసుకోండి ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఆ చిత్రపటానికి నమస్కారం చేసుకొని నిద్రించండి ఇలా చేస్తే నిద్రా సంబంధమైన పీడకళల నుంచి సులభంగా బయటపడచ్చు నిద్ర చక్కగా పడుతుంది అలాగే విష్ణుమూర్తి వక్షస్థలంలో శ్రీవత్స అనేటటువంటి పుట్టుమత్ ఉంటుంది ఎవరైనా రమా ఏకాదశి సందర్భంగా లక్ష్మీనారాయణల చిత్రపటంలో లేదా శ్రీమన్నారాయణమూర్తి చిత్రపటంలో ఆయన వక్షస్థలం దగ్గర బొట్లు పెట్టి గంధము వెన్నపూస ఆయనకు సమర్పించినట్లయితే జీవితంలో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాతులు కావచ్చు అలాగే ఈరోజు విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి చెట్లకు నీళ్లు పోయటం ద్వారా కూడా అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు విష్ణు సంబంధమైన ఆలయంలో దద్యోజనం కానీ చక్కెర పొంగలి కానీ స్వామివారికి నివేదించి దాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెడితే అన్ని రకాలైన జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు అలాగే విష్ణుమూర్తికి ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణుమూర్తికి అర్చన చేయండి చాలా సులభంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అలాగే దేవాలయానికి వెళ్ళి చేతిలో పుష్పాలు అక్షంతలు పట్టుకొని విష్ణు సంబంధమైన ఆలయంలో ప్రదక్షిణలు చేయండి ప్రదక్షిణలు మొత్తం పూర్తయిన తర్వాత మీ చేతిలో ఉన్న పుష్పాలు అక్షింతలు ధ్వజస్తంభం దగ్గర ఉంచి ధ్వజస్తంభం దగ్గర ఒక దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకోండి అలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే హారతి ఇచ్చేటప్పుడు ఇంట్లో పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో ఇచ్చే హారతి అంటే చాలా ఇష్టం భూ సంబంధ వ్యవహారాలు గృహ సంబంధ వ్యవహారాలు విజయాలు సిద్ధింపజేసుకోవటానికి భూలాభం గృహలాభం కలగటానికి విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా రమా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తిని అర్చన చేయండి అలాగే మంత్రశాస్త్ర పరంగా రమా ఏకాదశి సందర్భంగా ఏ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించుకుంటే విష్ణుమూర్తి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు ఇంకొకసారి చూద్దామా మరి చాలా సులభమైన మంత్రం ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ మంత్రజాపం చేయండి రమా ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి అనుగ్రహానికి సులభంగా పాతులు కండి స్వస్తి